నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ తెలిపారు. బైనాక్స్ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కూడా లేవని వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఇక శ్వేత సౌధం చేరుకున్న సందర్భంగా ఎలా ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బైడెన్ ఆల్ ఇస్ వెల్ అని బదులిచ్చారు. అధ్యక్ష రేసు నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఓడించే సామర్థ్యం హరాస్కు ఉందా అని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాజధాని కాఠ్మండూలో బుధవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 19 మంది సాంకేతికత సిబ్బంది ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోకూర్కు బయలుదేరింది. విమానం రన్వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో స్కిడ్ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైన రష్యా 2033 నాటికి సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోనుంది. ఈ విషయాన్ని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్ కోస్మస్ తాజాగా ప్రకటించింది. రష్యా ఆర్బిటల్ స్టేషన్ రోస్ ఏర్పాటు స్కెడ్యూల్ను సంస్థ చీఫ్ యూరి బోరిసోవ్ ఆమోదించారు. అలాగే రోస్ ను నిర్మించాలని 2021లోనే నిర్ణయించారు. 2027లో తొలి రీసెర్చ్ ఇంధన మాడ్యూల్ను లాంచ్ చేయనున్నారు. దీని తర్వాత 2030లో యూనివర్సల్ నోడల్ గేట్వే బేస్ లైన్ మాడ్యూళ్లను నింగిలోకి పంపుతారు. అనంతరం కీలకమైన స్పెషల్ పర్పస్ మాడ్యూళ్లను 2033 కల్లా స్టేషన్ కు అనుసంధానిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ ను అధ్యక్షుడు జో బైడెన్ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూర్వీకులకు చెందిన తమిళనాడులోని గ్రామంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరువూరు జిల్లాలోని తులసేంద్రపురంలో కమలా హారిస్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పోస్టర్లో రాసుకొచ్చారు. తాజాగా నిర్వహించిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్ పై 2% తేడాతో కమలా హారిస్ లీడ్లో ఉన్నట్లు తెలిసింది. అమెరికా న్యూ హాంఫర్ట్లోని సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేట పడవపై దాడి చేసింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై పడింది. దీంతో పడవ బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్న 2 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఒడియాన్ పాయింట్ స్టేట్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 23 అడుగుల సెంటర్ కన్సోల్ బోట్లో 2 వ్యక్తులు ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఓ భారీ తిమింగలం వారి బోటు సమీపానికి వచ్చింది. అనంతరం నీటిలోంచి గాల్లోకి లేచి బోటుపై పడింది. దీంతో బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోటులోని 2 వ్యక్తుల్లో ఒకరు సముద్రంలోకి దూకేశారు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు.